అందరికీ నమస్తే అండి. మన కొబ్బరి చెప్పుల దొంగ వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏదో గత ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం గారిని చిరంజీవి గారు కలవడానికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో ఆపేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నోట్లో లాలీపాప్లు పెట్టుకున్నారా అని మాట్లాడారు. సర్లే, మీకు మీకు పొలిటికల్గా ఏమైనా ఉండొచ్చు, కానీ నేను ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం లేదంటే చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఇప్పుడున్న ప్రభుత్వం వైసీపీ, నువ్వు ఆల్రెడీ ఆ పార్టీలో నీడిసి వచ్చావు కదా, గత ప్రభుత్వం కాపులకి 5% రిజర్వేషన్ కేటాయిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కాపులకి రిజర్వేషన్ ఇవ్వలేము అని చెప్పేసి ఆ 5% రిజర్వేషన్ కూడా తీసేసిన తర్వాత నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు, ఎవరిది పెట్టుకున్నావు, దానికి సమాధానం చెప్పాలి కదా. నీ బోగుబతి తీసుకొని ఎంతసేపు నోట్లో ఏదో పెట్టుకోవడం లేదంటే కనుక జిప్పులు తెచ్చి చూపించడం తప్పితే మీరు పీకింది ఏముందని చెప్పేసి అని అంతే కదా. వెల్లంపల్లి మాట్లాడేటప్పుడు మనం గత ప్రభుత్వం ఏం చేసింది, ఏ సామాజిక వర్గానికి ఎంతవరకు చేసింది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం పీక్ పొడిచింది, దానికన్నా బెటర్గా చేసిందా లేదంటే ఉన్నది పీకేసిందా అది కూడా నీకు తెలియాలి కదా. గత ప్రభుత్వం 5% 10% ఇచ్చారండి, మీరు దానికన్నా ఎక్కువ ఇచ్చి చెప్పి మాట్లాడండి. గత ప్రభుత్వంలో కాపు ఉద్యమం చేశాడు ముద్రగడ పద్మనాభం, మరి ఈ ప్రభుత్వంలో ఎందుకు సైలెంట్ ఊరుకున్నాడు, వీరెందుకు మాట్లాడట్లేదు దాని గురించి. సచ్చు మాటలు మాట్లాడమాకండి. ఏదన్నా మాట్లాడేటప్పుడు మనం మాట్లాడుతున్నామంటే మనం అవతల వ్యక్తుల కన్నా కూడా బెటర్గా చేసి మాట్లాడాలి అంతే కదా.